హైదరాబాద్ కేంద్రంగా ఇల్లీగల్ రవాణాను అదును చూసి పట్టుకున్నారు గుంటూరు జిల్లా పోలీసులు. నాగార్జున సాగర్ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పక్కా సమాచారంతో నిత్యావసర సరుకులు లోడ్ తో వెళ్తున్న లారీను మాచర్ల రూరల్ పోలీసులు తనిఖీలు చేశారు. నిత్యావసర సరుకులు కింద ఉన్న ఖైనీ ప్యాకెట్ బస్తాలతో పాటు మద్యం సీసాలను గుర్తించిన పోలీసులు లారీని సీజ్ చేశారు. లారీలో ఉన్న నిషేధిత పొగాకును వాటి ఉత్పత్తులతో పాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ తో పాటు వేరే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచర్ల సిఐ తెలిపారు. డ్యూటీ చేస్తుంటే ఒక లారీ డీసీఎం లారీని చెక్ చేస్తే అందులో 40 వాటర్ బాటిల్స్ లిక్కర్ అదేవిధంగా ఒక 40 బ్యాగులు ఉన్నటువంటి ఖైనీ బస్తాలు ఐడెంటిఫై చేసి ఆ యొక్క వెహికల్ కూడా సీజ్ చేసి మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ముద్దాయిని కూడా ముగ్గురు కస్టడీ తీసుకున్నాము. వాళ్ళ పేర్లు మనోహర్ రెడ్డి, ఖాదర్ భాష అండ్ మురళీకృష్ణ. వీళ్ళ ముగ్గురిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీంట్లో ఇది ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు, దీని కారకులైనటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టు మీద ప్రొడ్యూస్ చేస్తాము. ఇవి హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తున్నాయని చెప్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేసి